హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విషయ 4266. ఈరోజు నేను బఠానీ చాట్ తయారు చేసి చూపిస్తానండి. అది ఈవినింగ్ స్నాక్స్ ఎలా ఉంటుందో. ఈ చాట్కి కావాల్సిన పదార్థాలండి బఠానీ అండి. ముందు రోజు నైట్ ఇవి నానబెట్టుకున్నాను బఠానీ. కుక్కర్లో వేసుకోవాలండి. అంటే రెండు ఆలుగడ్డలండి, పొట్టు తీసి పెట్టినవి రెండు ఆలుగడ్డలు కట్ చేసి వేసుకోవాలి. కట్ చేసి వేసుకోవాలి రెండు ఆలుగడ్డలు. రెండు ఆలుగడ్డలండి కట్ చేసి వేసుకోవాలి. 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని విజిల్ పెట్టుకోవాలి. వాటర్ వేసుకొని విజిల్ పెట్టుకోవాలండి. ఒక 5 విజిల్స్ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకుందాం అండి. ఒక 5 విజిల్స్ బఠానీ చాట్ అన్నారు కదండి, దాంట్లోకి పానీపూ అదే పూరి కూడా రెడీ చేద్దాం అనుకుంటున్నాను. దాంట్లోకి వాటర్ కూడా రెడీ చేద్దాం అనుకుంటున్నానండి. ఇప్పుడు వాటర్ ఎలా రెడీ చేయాలో చేసి చూపిస్తాను. పానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలండి: 1 కప్పు కొత్తిమీర, పుదీనా, 1/4 పచ్చిమిర్చి చేయండి, చిన్న అల్లం ముక్క, 1 నిమ్మకాయ సైజ్ చింతపండు నానబెట్టి పెట్టుకోవాలండి. ఇది మిక్సీలో వేసుకుందాం అండి. పుదీనా కడిగి శుభ్రం చేసుకుందాం. పుదీనా 1 కప్పు కొత్తిమీర అండి, కొత్తిమీర అండి 1/4 పచ్చిమిర్చి, 1/4 పచ్చిమిర్చి అండి, కొంచెం అల్లం ముక్క వేసి మిక్సీ పట్టుకుందాం. నిమ్మకాయ సైజ్ చింతపండు అని చెప్పేసి నానబెట్టుకోవాలని చెప్పాను కదా, ఈ రసం మనం దీంట్లో పెట్టుకోవాలి. ఈ రసం దీంట్లో పిండుకోవాలండి. ఇంకా కొంచెం వాటర్ వేసుకొని బాగా మెత్తగా పిండుకో ఇలా చేసేసి ఈ జ్యూస్ దీంట్లో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదండి, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, నిమ్మకాయ ఇవన్నీ దీంట్లో వేసుకోవాలి. దీంట్లోకి వాటర్ వేసుకోవాలండి. ఇలా వాటర్ వేసుకొని చాట్ మసాలా 1 స్పూన్, మసాలా 1 స్పూన్ అండి. అంటే వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ తీసుకున్నాను. జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకొని మిక్స్
చేసుకొని సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్. వాటర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చాట్ చేసే విధానం చూపిస్తాను. ఇవ్వండి వాటర్ పుల్ల పుల్లగా. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, చాట్ మసాలా టేస్ట్ ఉంటుందండి వాటర్. చూద్దాం అండి. విజిల్ తీసాను కదా, చూడండి ఇలా అవుతుంది. ఇందాక ఆలుగడ్డ బఠానీ అని చెప్పాను కదండి, చూడండి ఇలా మెత్తగా అవుతుంది. వీటిని మెత్తగా చేసుకోవాలండి. మెత్తగా పప్పు గుత్తితో అయినా లేకపోతే ఇలా స్మాష్ ఉంటుంది కదా, దీంతో మెత్తగా స్మాష్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకుందామండి. మిక్సీ పట్టుకుందాం, చూడండి ఇలా కొంచెం అక్కడక్కడ బఠానీ ఇలా ఉండి ఇలా స్మాష్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. అయిన తర్వాత ఆయిల్ కొంచెం చాట్ కదండి, బఠానీ చాట్. ఈవినింగ్ స్నాక్స్ వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది కదా. ఆయిల్ ఇట్టిన తర్వాత ఆనియన్ అండి, ఒక ఆనియన్. ఫ్రై చేసుకోవాలి లార్జ్. ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ ఇది. హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, హాఫ్ టీ స్పూన్. చాట్ అంటే స్పైసీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇంత బఠానీ ఉడకబెట్టుకుంటాం కదండి, అది ఇంత చేసుకోవాలి. మిక్సీ పట్టానండి, కొంచెం మిక్సీ పట్టింది కూడా వేయాలి దీంట్లో. కొంచెం పసుపు వేసుకోవాలండి. పసుపు ఒక హాఫ్ టీ స్పూన్. కారం వేసుకొని తిప్పాలి ఒకసారి. చాట్ రెడీ అవుతుందండి. ఇది రెడీ అయ్యే లోపల మనం పూరి కూడా రెడీ చేసుకుందామండి. రెడీ చేసుకుందామంటే రెడీమేడ్ గా మోర్లో డీమార్ట్లో దొరుకుతాయి కదండి ప్యాకెట్స్, అవి తీసుకొచ్చాం అన్నమాట. ఇవి ఫ్రై చేసుకొని చూపిస్తాను. స్టవ్ మీద ఆయిల్ వేసి ప్యాన్ పెట్టారండి. ఇది ఆయిల్ పెట్టాలి ఒక స్పూన్. ఇందాక ఫస్ట్లో బఠానీ ఉడకబెట్టేటప్పుడు నేను కొంచెం సాల్ట్ వేసానండి, ఇప్పుడు కొంచెం వేసుకుందాం. లాస్ట్లో మళ్ళీ చూద్దాం. వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్. చాట్ మసాలా అండి ఒక స్పూన్ అండి. ఇవన్నీ వేసి ఒకసారి తిప్పుకుందాం.
చాట్ మసాలా వేస్తేనే టేస్ట్ వచ్చేస్తుంది, ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుందండి, నాకు ఇష్టం. చాట్ మసాలా ఫ్లేవర్ అంటే పిల్లగాళ్ళు ఇంట్లో ఉంటున్నారు కదండి, ఏదో ఒకటి చెయ్యాలని ఈవినింగ్ స్నాక్స్. మా పిల్లగాళ్ళు ఇష్టంగా తింటారండి పానీపూరి. చాట్ మసాలా వేయంగానే రోడ్డు పక్కన ఉండే పానీపూరి గుర్తొస్తుందండి నాకు, ఆ స్మెల్ అలా వాళ్ళు చేస్తుంటేనే స్మెల్ వస్తూ ఉంటుంది కదండి మనకి, ఆ స్మెల్ తెలుస్తుంది. చాట్ ఉడుతుంది కదండి, ఆయిల్ హీట్ అయింది కదండి, పూరి దీంట్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. పక్కన వేడి వేడి చాట్ రెడీ అవుతుంది, పక్కన పూరి రెడీ అవుతుంది. ఇలా తీసుకుని ఇలా నోట్లో వేసుకుంటే బాగుంటుంది కదండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం అండి, చాట్ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం కదండి ఆనియన్స్, ఆనియన్స్ వేసుకోవాలి ఇలాగా. టమాటోస్ అండి, కొత్తిమీర, అంటే మనం పూరి వేసుకున్నాం కదండి అవి కొంచెం స్మాష్ చేసుకొని ఫైనల్లో లెమన్. ఆడే చాట్ అండి, గుమగుమలాడే చాట్ అండి, టేస్ట్ చూసి చెప్తాను. కొంచెం లెమన్ పిండుకుందాం అండి జ్యూస్లో, అదే రసం పానీపూరి రసంలో, రసం పానీపూరి రసంలో అండి లెమన్ పిండుకుందాం కొంచెం. పూరి కట్లెట్, అదే చాట్ కట్లెట్, ఆనియన్, టమాటో, కొత్తిమీర, ఇది పాన్. టేస్ట్ చూసి చెప్తాను, ఫస్ట్ చాట్ చూద్దామండి. చూస్తుంటే నోరూరుతుంది కదండి, నాకైతే నోరూరుతుంది. ఫుల్లగా లెమన్ పిండాం కదండి లాస్ట్లో, ఫుల్లగా ఆ చాట్ మసాలా ఫ్లేవర్ అన్నీ బాగా తెలుస్తున్నాయండి. పూరిలో పెట్టుకొని చూద్దాం. దీంట్లో చాట్ పెట్టుకొని
బాగుంది. ఇలా వాటర్ వేసుకొని ఇలా ఆనియన్స్ కొత్తిమీర టమాటో వేసుకొని కాల్తుందండి, వేడి వేడిగా ఉంది కదా, కాల్తుందండి, చాలా టేస్టీగా ఉంది, పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉందండి. బాగుందండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ మీద క్లిక్ చేసి చూడండి, నా వీడియోస్ మీకు వస్తాయి. ఓకే అండి, లైక్.